सुबुक असेंबली के जिमनी चुनाव में टीआरएस की शिकी से दिल बर्दाश्ता। पार्टी के एक जान निसार 34 साल के स्वामी ने जल्दाबाद मंडल के कोनीपल्ली में खुदकशी कर ली। उसकी नाश आज सुबह की अवलिन साहतों में एक दरख्त से लटकती हुई पाई गई। उसके गले में गुलाबी खंडवा भी था। पसमानदगान में 3 बच्चे शामिल हैं। वाजह रहे कि इस हल्के में कल आए नतायज में बीजेपी के उम्मीदवार रघुनंदन राव को मामूली अक्सरियत से कामयाब करार दिया गया था। वाकई का इल्म होते ही रियासती वज़ीर फाइनेंस टी हरीश राव मुतफी के गांव पहुंचे और पसमानदगान से मुलाकात करके ताज़ियत का इजहार किया। हरीश राव ने स्वामी की आखिरी रस्मात में शिरकत की और उसके अर्थी को कंधा भी दिया। यहाँ बताना जरूरी होगा कि सियासी जमातों के हामियों की खुदकशी के वाकयात को टीआरएस ने ही बढ़ावा दिया है। अलहदा रियासत तेलंगाना की तहरीक में भी कई नौजवानों ने खुदकशी के जरिए अपनी जानों की कुर्बानियाँ दी हैं, लेकिन हुकूमत में आने के बाद टीआरएस ने इन नौजवानों की कुर्बानियों को फरामोश कर दिया और उनके लवाखिन की मदद करने के ऐलान से मुनरिफ हो गई। चारा दुखपड़ बाधपड़ कार्यकर्तावरू मनोधर्या कोल्पोवद्दु। टीआरएस पार्टी कार्यकर्ता कापाड़कुंटुंदि। మేమందరం కూడా మీకు పూర్తి అండగా ఉంటాం। రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి, కానీ అనుకోని సంఘటన జరిగినప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని సందర్భంగా కోరుతా ఉన్నాం। స్వామి చాలా చురుకైనటువంటి కార్యకర్త। మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా ప్రచారంలో పాల్గొని రాత్రింబవళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త బకోల్ల స్వామి। మరి ఆ స్వామి కుటుంబానికి అన్ని రకాలుగా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది। ఈ రోజు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా తక్షణం వారి కుటుంబానికి అందించాం। భవిష్యత్తులో కూడా స్వామి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది। సో కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యాన్ని సహనాన్ని కోల్పోవద్దని గట్టిగా మనోనిబ్బరంతో ఉండండి। అన్ని రకాలుగా కూడా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం। స్వామి పిల్లలకు కూడా భవిష్యత్తులో మరి వారిని రెసిడెన్షియల్ స్కూల్లో వారి చదివించడానికి కూడా వారి తల్లితో మాట్లాడి వారు కోరుకున్న విధంగా మరి భవిష్యత్తులో ఆ పిల్లలకు విద్యను కూడా అందిస్తాం। సో ఏది ఏమైనా కూడా స్వామి కుటుంబానికి వారి తల్లిదండ్రులకు వారి పిల్లలకు వారి భార్యకు మరి అన్ని రకాలుగా కూడా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది। నేను మళ్ళీ చేసే విజ్ఞప్తి ఒకటే, కార్యకర్తలందరూ కూడా సహనంతో ఉండండి, మనోధైర్యంతో ఉండండి, మీకు పార్టీ అండగా ఉంది। టిఆర్ఎస్ పార్టీకి చాలా భవిష్యత్తు ఉంది। మనం అనేక ఎన్నికల్లో గెలిచినాం, కొన్ని సందర్భాల్లో అనుకోకుండా అది సందర్భం ఇది కాకపోయినప్పటికీ విషయాల తర్వాత మాట్లాడుకుందాం, బట్ ఓటమిని కూడా మనం రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। సో దీన్ని ఎవరు కూడా ఫీల్ కావద్దు, ఎందుకంటే మీరు ఏదో జరుగుతుందని బాధపడాల్సిన అవసరం లేదు। తప్పకుండా మేమందరం కూడా ఉన్నాం, మీ అందరినీ కూడా ప్రతి కార్యకర్తను కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం। కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మరోసారి కోరుతూ స్వామి కుటుంబ సభ్యులందరికీ పార్టీ పక్షాన గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పక్షాన వారి కుటుంబ సభ్యులకు పార్టీ పక్షాన ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము అందరం ఇక్కడికి వచ్చాం। పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము ఆ కుటుంబానికి సహాయం కూడా అందించాం। రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి పార్టీ మేమందరం కూడా అండగా ఉంటాం। అందరూ కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। భవిష్యత్తు ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది తెలంగాణలో। సో దీనికి మనం బాగా గెలిచినప్పుడు పొంగిపోవడమో లేదా ఓడిపోయినప్పుడు కుంగిపోవడం అనేటువంటిది ఉండకూడదు। ఇది స్పోర్టివ్గా తీసుకోవాలి, సహజంగా తీసుకోవాలి। దీన్ని మనం బాగా అధ్యయనం చేసుకుందాం, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందాం, సమన్వయంతో అందరం ముందుకు సాగుదాం।